మా అయన పాత్రుడు మాట్లాడినటువంటి మాటల్లో నీకు అభ్యంతరకరం ఏమైనా ఉండి ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కాల్చి పరేయండి నడి రోడ్డు మీద అని చెప్పి మాట్లాడడం జరిగింది బంగాళాఖాతంలో విసిరేయండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టండి అని చెప్పేసి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయంతో ఉన్నారు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన దాంట్లో ఏముంది తప్పు చెత్త మీద పన్నులు వేస్తా ఉన్నారు చెత్తనా కొడుకుల పాలన ఉంది అని చెప్పి మాట్లాడారు ఎస్ చెత్త మీద పన్ను వేసేటువంటి చెత్తనా కొడుకని 100 సార్లు అంటారు ఈ రాష్ట్ర ప్రజలు ఇంత మూర్ఖత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేవలం జోగి రమేష్ మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందర అలజడి చేస్తే చంద్రబాబు నాయుడు ఇంటిపైకి రాళ్ళేస్తే మంత్రి వర్గంలోకి తీసుకుంటారని ఒక అత్యాశతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద రాళ్ళేసేటువంటి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా జరిగితే కృష్ణా నదిలో పారేది నీళ్లు కాదు రక్తపు టేర్లని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు చెప్పి నువ్వు మగాడివైతే ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టినవాడివైతే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వస్తున్నామని చెప్పి రావాల్సింది పిరికి పందల పోలీసుల సహాయంతో పోలీసుల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వచ్చావు నేను చెప్తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే తాడేపల్లిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి బంగ్లాని కూలుస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను చంద్రబాబు నాయుడు గారి వెనకాల 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు జోగి రమేష్ ఇలాంటి చెత్త వ్యవహారాలు ఇలాంటి అప్రజాస్వామ్యబద్ధంగా ఇలాంటి వ్యవహారాలు చేస్తే నడి రోడ్డు మీద చెప్పుతో కొట్టడానికి కూడా ఏమాత్రం వెనకడబోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వాళ్ళు వెళ్తున్నా కానీ ఎందుకు ఆపలేకపోయారు పిరికి పందల ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకొని ప్రశ్నించే వాళ్ళని కూడా అక్కడికి రానియకుండా జనజీవన స్రవంతిని కూడా స్తంభింపజేసే విధంగా ఇంటి దగ్గర 144 సెక్షన్ పెట్టుకొని వందలాది మంది పోలీసుల కాపలాలో నివసిస్తున్నటువంటి పిరికి పంద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జెట్ కేటగిరీలో ఉన్నటువంటి భద్రతలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ప్రస్తుతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు జెట్ కేటగిరి భద్రత వలయంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి రాళ్ళు కర్రలు ఇనుప రాడ్లతో జోగి రమేష్ వీధి రౌడీల్ని గుండాలు నేసుకొని అక్కడికి పోగలిగాడంటే ఖచ్చితంగా రాష్ట్ర డీజీపీ గారి డైరెక్షన్లో ముఖ్యమంత్రి నేతృత్వంలోనే ఇది జరిగింది వెంటనే జోగి రమేష్ని అరెస్ట్ చేయాలి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యవాది అయితే శాసనసభ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాను ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద రాళ్ళేయాలన్నా లేదా చంద్రబాబు నాయుడు గారిని వేరే రకంగా దెబ్బతీయాలన్నా వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ఖచ్చితంగా నడి రోడ్డు మీద బట్టలు ఊడదీసి ఈ రాష్ట్ర ప్రజలు చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని సందర్భంగా హెచ్చరిస్తాను ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు దళితులకి భద్రత లేదు కార్మికులకి భద్రత లేదు ప్రజలకి భద్రత లేదు ప్రజల ఆస్తుల మాన ప్రాణాలకు ఈరోజు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేదు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్రజాస్వామ్యవాది కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి భారత రాజ్యాంగం మీద గౌరవం లేదు కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు పలు రకాల కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చట్టాన్ని గౌరవించలేనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి శాంతి భద్రతలు లేవు